ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నారు. విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలని గట్టి పట్టుదలతో ఉన్న ముఖ్యమంత్రి ఆ దిశగా వడివడిగా అడుగులు వేగంగా వేస్తున్నారు. ఇందులో భాగంగా విశాఖ మీద పూర్తి ఫోకస్ పెడుతున్నారు. విశాఖలో యంగ్ టీంతో కూడిన ఐఏఎస్ అధికారులను సెలెక్ట్ చేసుకుంటున్నారు. రానున్న రోజుల్లో వీరి అవసరం చాలా ఎక్కువగా ఉంటుందన్న అంచనాల మేరకే జగన్ ఈ డెసిషన్ తీసుకుంటున్నారు అంటున్నారు. విశాఖకు అతి త్వరలో ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసు రానున్న నేపథ్యంలో విశాఖలోని కీలక అధికారిక స్థానాల్లో పెనుమార్పులు చోటు చేసుకోబోతున్నాయి. విశాఖ జిల్లా కలెక్టర్గా గంధం చంద్రుణ్ణి నియమిస్తారని టాక్ నడుస్తోంది. ఆయన అత్యంత వెనుకబడిన అనంతపురం జిల్లా కలెక్టర్గా విశేష సేవలు అందించి వచ్చారు. దాంతో ఈ యువ ఐఏఎస్ అధికారి ఇకపై ప్రతిపాదిత రాజధాని విశాఖ అభివృద్ధి కోసం సమర్థవంతమైన సేవలు అందించబోతారు అని తెలుస్తోంది. అలాగే ప్రస్తుత జిల్లా కలెక్టర్ వినయ్ చంద్కి విశాఖలో అణువణువు తెలుసు. ఆయన పనితీరు కూడా ప్రభుత్వ పెద్దలకు నచ్చింది. దాంతో ఆయనకు ఏకంగా సీఎంఓలో కీలక బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు జిల్లాలోని ఐఏఎస్ అధికారులకు కూడా స్థానచలన ఉంటుందని తెలుస్తోంది. అలాగే జీవీఎంసీ కమిషనర్ కూడా కొత్తవారు వస్తారని అంటున్నారు. మొత్తానికి జగన్ విశాఖ రాకముందే తనదైన టీంని సెట్ చేసుకుంటున్నారు అని చెబుతున్నారు.